हाई फ्रेंड्स वेलकम टू आनंद सोशल एड चैनल वीडियो मन की मरक इंपॉर्टेंट अपडेट वच्चिंदी सो दानिकी संबंधी पूर्ति विवरालु एक्सप्लेन चेस्तानु इक टॉपिक लोकी वेल्लिपोदाम मनं याजमान्य हक्कुलु लब्धिदारुलकु कल्पिंचे योजन आदाय मार्गाल्लो भागंगा प्रभुत्व परिशीलन सो రాష్ట్రంలో అసైన్డ్ వ్యాపార భూములపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారిలో కొందరికి 2.5 ఎకరాల మాగాణి, మరికొందరికి 5 ఎకరాల మెట్ట భూమిని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో కేటాయిస్తూ వస్తుంది. సొంతంగా భూములను సాగు చేయడం, కౌలుకు ఇవ్వడం ద్వారా లబ్ధిదారులు ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడుతున్నాయన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ భూములను వారసత్వంగా అనుభవించాల్సిందే. క్రయ విక్రయాలకు అయితే ఎలాంటి అనుమతి లేదు. ఇదే విషయాన్ని భూ బదలాయింపు నిషేధ చట్టం కూడా చెప్తుంది. అయితే ఇంటి స్థలాలకు సంబంధించి అసైన్ చేశాక వాటిలో 12 నెలల్లో ఇల్లు నిర్మించుకుని 10 ఏళ్ల తర్వాత విక్రయించుకునేలా 2021లో నిబంధనలు అయితే మార్చారు. ఇలాంటి చట్ట సవరణ ద్వారానే వ్యవసాయ భూములపై అసైన్డ్ తాలూకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రంలో దారిద్ర్యకు దిగున ఉన్న వారికి ఇప్పటివరకు సుమారు 35 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి అసైన్ చేసి ఇచ్చారన్నమాట. వీరందరికీ కూడా ఎవరికైతే ఇచ్చారో వీరందరికీ కూడా వారి సొంత భూమి కిందే హక్కులు అయితే కల్పించాలని, వారు అమ్ముకునే విధంగా లేదంటే ఏమైనా చేసుకునే విధంగా కూడా వారికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో తొందరలోనే రైతులందరికీ కూడా ఈ అసైన్డ్ భూములు ఉన్న రైతులందరూ కూడా శుభవార్త అయితే చెప్పబోతున్నారు. సో ఇది అప్డేట్ రాగానే, దీనికి సంబంధించి విధి విధానాలు రాగానే వీడియో రూపంలో అందిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.